వెల్కమ్ టు మన ఛానల్ బెస్ట్ ఎంజీకే ప్రేక్షకులకి అలాగే ముదిగొండ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఉగాది సందర్భంగా ఏంటి శుభకృత్న సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమంలో ఇంతవరకు కొన్ని రాశులు అయిపోయాయి। ఈ రోజు రాశి మీరు చూస్తుంటే కుంభరాశి, తమిళ మీరు చూసే కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది। దీంట్లో ముందుగా చూస్తే ఆదాయం 11, అలాగే వ్యయం వచ్చేసి 5 ఉంది। ఎక్స్పెండిచర్ ఇన్కమ్ 11 అండ్ ఎక్స్పెండిచర్ వచ్చి 5। అంటే ఇయర్ ఎండింగ్ వరకు వెళ్ళేది ఏముంటుంది బడ్జెట్, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీస్తే 5% వీళ్ళు సేవింగ్ సైడే ఉంటారు। అంటే మంత్లీ అది కూడా కావచ్చు, ఒక చిట్ ఫండో లేకపోతే దేనికో సేవింగ్ చేయొచ్చు। ఈ సేవింగ్స్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది, ఫ్యూచర్లో సేవ్ అవుతుంది। సో మొత్తం మీద కొంత సేవింగ్స్ మటు వీళ్ళకి ఉంటుంది। ఆదాయం ఎక్కువ ఉందని కాదు, ఇక్కడ ఖర్చు తక్కువ ఉందని। రెండవది ఏంటంటే రాజపూజ్యం 2 అవమానం 6 ఉంది। దీంట్లో కూడా ఉంటాయి రాజపూజ్య అవమానంలో। రాశి ఇది కుంభరాశి అన్నది శనికి సంబంధించింది అధిపతి, ఇక్కడ కూడా ఈ ఫస్ట్ హాఫ్లో శనే ఉన్నాడు। మామూలుగా అయితే ఇక్కడ శని ఈ టైంలో ఉన్నాడంటే బాధ పెట్టాలి, కానీ అంతగా లేదు। కొంతవరకు వీళ్ళకి అన్ని పనులలో జాప్యం చేయటం, ఆలస్యం చేయటం, కొంచెం వాగ్విదాలు జరగటం, ఇలాంటి కొన్ని ఈయన పనులు ఈయన చేస్తూ ఉంటాడు। అయితే ఈయన తర్వాత ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు రాడు, ఫస్ట్ హాఫ్లో రాడు। మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ స్టార్టింగ్ ప్రథమార్థంలో కనుక అప్పుడు జూన్ దాకా తీసుకుంటే చిత్రంగా అసలు ఈ శనికి రాహుకేతులు పడుతుంది న్యూమాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ। కానీ ఇక్కడ రాహుకేతులు ఈ కుంభరాశికి ఫేవర్లో ఉన్నారు। వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెండింగ్ పనులు కానీ, ఏదైనా ప్లాట్లు కొనటం కానీ, ఇల్లు కొంటాలు కానీ, రాహుకేతులు సంబంధించి ఇంకేదైనా టూర్స్ కానీ, తర్వాత ఏమైనా పుణ్యక్షేత్రాలు కానీ, ఇంకేదైనా చదువు విషయంలో ఇది చేయటం కానీ, లేదా ఉద్యోగుల్లో ప్రమోషన్ కానీ, ఇవన్నీ సడన్గా తీసుకొస్తారు రాహుకేతులు। అంటే కాళేశాల పనికి రావు శనిలాగా కాకుండా। ఒక పక్కన ఇక్కడ రాశి శనాధిపతి ఉన్నా కూడా భయపడకుండా వీళ్ళిద్దరు పాపం, వీళ్ళిద్దరు రాహుకేతులు ఈ ఫస్ట్ హాఫ్లో బాగుంది వీళ్ళకి, ఫస్ట్ 3-4 months ఇది వీళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా ఏర్పడిపోతుంది ఈ 3-4 ఏళ్ళు। ఇక రెస్ట్ ఆఫ్ దాంట్లో ఎట్లా అంటే చాలా ఆలోచించి ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ మాట్లాడకూడదు, ఎక్కువగా ఆర్గ్యుమెంట్ పోకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, నెగిటివ్ వద్దు। ఇది ఇంటా బయట చూసుకుంటే పనిచేసే ఆఫీస్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ బాగుంటుంది। ఇది వీళ్ళకి ఒకటి। ఇక మిగతా ఎండింగ్ ఏముంటుంది, ఎవరు బాగుంటుందంటే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, తర్వాత ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరూ కూడా రిజల్ట్ మొత్తం మీద ఇక్కడ రాహుకేతులు స్టార్టింగ్ చేసిన ఫౌండేషన్ వల్ల వీళ్ళకి శని ఇక్కడ మధ్యలో వచ్చినా కూడా ఇంకో రూల్ ఉంది। ఈ 7.5 అర్ధాష్టకము శని అందరు కూడా కొందరికి అప్లై కాదు। ఎవరికి అప్లై కాదంటే కుంభరాశికి అప్లై కాదు, వృశ్చిక రాశికి అప్లై కాదు। ఎందుకంటే ఈ రాశి అధిపతి శని, వీళ్ళు శని, అది మన పార్టీ కదా అనుకుంటారు। ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొంచెం ఉంటుంది, మన పార్టీ వాడు అనుకుంటాడు, ఆపోజిషన్ మీద ఉంటుంది। కాబట్టి వీళ్ళు సేమ్ పార్టీ కాబట్టి దీంట్లో కష్టాలు నష్టాలు ఏవైతే క్రియేట్ చేస్తాడో అంతా క్రియేట్ చేయడు, కొంత సింపతి ఉంటుంది, మనవాడే కదా। కానీ ధర్మబద్ధుడు శని కానీ, ధర్మరాజు వీళ్ళంతా కూడా ఇవ్వాల్సి వస్తే మన కాబట్టి మరి కొంతవరకు ఇస్తాడు అంతే। అప్పుడప్పుడు చాలా నేసేయటం, జైలుకి వద్దు, 6 నెలలు వద్దాం, 6 ఏళ్ళు వద్దు, అట్లా 1,00,000 రూపాయల నష్టం వద్ద 10,000 వేసేద్దాం, ఇంతవరకే చూసుకుంటాడు। ఈ కన్సెషన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఇక్కడ రాష్ట్రాధిపతి ఎవరు శని గారు కాబట్టి ఈ చిన్నవి వచ్చినా కూడా మరీ అంత తీవ్రంగా వీళ్ళకి ఏమి ఉండవు, హారబుల్ కండిషన్స్ ఏమి ఉండవు। ఎందుకంటే ఇక్కడ మెయిన్ అది స్టార్టింగ్ రాహుకేతులేమో ఆల్రెడీ చేస్తే వాళ్ళు చేయాలి, వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నారు ఫస్ట్ హాఫ్లో మార్చ్, ఏప్రిల్, మే ఉన్నారు కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఏర్పడిపోతుంది। ఆ తర్వాత చివరిలో ఒక గృహ నిర్మాణానికో లేకపోతే ఉద్యోగంలో ఒక అప్పర్ స్టెప్కో మొత్తం మీద ఒక ఇన్కమ్ పెరిగేది ఏదో ఒకటి మటుకు చివరిలో వీళ్ళు చేస్తారు। శని ప్రతిసారి చెప్పుకుంటాం కదా, మధ్యలో ఎంటర్ అయినా కొద్దిగా కష్టాలు పెట్టినా కూడా ఎండ్లో కొద్దిగా ఏదో ఒకటి ఇవ్వాలి, లాంగ్ పెండింగ్ ఏదో ఉంటుంది, ప్రమోషన్ లాంటివి కానీ, లేకపోతే ఇంకేదన్నా మనకు పెండింగ్ పనులు, ఇల్లు, గృహం, ఇలాంటివన్నీ కూడా గృహ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రమోషన్లు కావచ్చు, ఇంకో కొత్త ఉద్యోగం కావచ్చు, ఏదైనా చివరిలో మటుకు ఆగస్ట్ నుంచి, అది ఎప్పుడు అంటే మరి చివరి అంటే ఎప్పుడో ఎండింగ్ కాదు, ఆగస్ట్ మంత్ నుంచి స్లో అండ్ స్టడీ అయినా కూడా ఆటోమేటిక్గా వస్తుంది। దానిపై ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఎందుకంటే కొంతమంది చేయనీరు అక్కర్లేదు, మెయిన్ మన డ్యూటీ అందరూ చేసుకొని పోవటం, ఎక్కువ ఆశపడటం కానీ కింద కావటం అక్కర్లేదు, ఏ డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అది ఉద్యోగాన్ని వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతవరకే ఉండాలి। ఆ చేయటంలో ఏం చెప్పాను, చిన్న ఇక్కడ మీకు ప్లాట్ బాగుంది, ఆర్గ్యుమెంట్లు, వాద ప్రతివాదనలు చేయటం, ఎక్కువ మాట్లాడటం, విజయకుండా కనుక్కుంటే కొంచెం సైలెంట్గా ఉండటం, ఇండివిజువల్గా ఉండటం కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ చిన్న దాటుకుంటూ వెళ్ళిపోయి ఆగస్ట్ నుంచి మంచి ఫలితాలు వచ్చేస్తాయి. చివరికి రిజల్ట్ ఏంది, ఇవన్నీ పెద్ద ఫలితాలే కదా. మీకు ఎప్పటి నుంచి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి మంచి జాబ్లో ఆ జాబ్ వచ్చేస్తుంది, హయ్యర్ ఇన్కమ్లు అవి వచ్చేస్తాయి. అక్కడి నుంచి ఇంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ బాగున్నాయి అంటే గృహ వాతావరణాన్ని, అక్కడ మీరు పనిచేసే ఆఫీసుల వాతావరణాన్ని పాజిటివ్ ఫీల్డ్ మీరు కనుక క్రియేట్ చేయగలిగితే ఇంకా ఫలితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ చెప్పేటప్పుడు రెండు మనకు కావాలి అంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి, మానసిక ప్రశ్న కావాలి, ఏది కావాలంటే ఏం చెప్తాం, రెండు ఇట్లా పెట్టుకోవాలి. సరిగ్గా మనకి ఎంత డబ్బు ఆదాయం కావాలో అదే లెవెల్లో మానసిక ప్రశాంతత కూడా కావాలి కదా. ఈ టెన్షన్స్ ఉండకూడదు. ఈ రెండు ఉంటే ఇంకా హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ ఈ రెండే మనకు కావాల్సినంత, డబ్బు, మానసిక ప్రశాంతత. దట్స్ ఆల్. ఎక్కువద్దు, తక్కువ, ఈ రెండు ఉంటే చాలు. ఈ రెండు దీంట్లో ఉండాలని అంటే ఈ కుంభరాశి వాళ్ళు సహజంగా పనులైన స్లో అండ్ స్టడీగా అయితే కాబట్టి మిగతా వాళ్ళకు తొందరపడకుండా, హార్సెస్ల వెంట పోకుండా, చుట్టుపక్కల అందరితో కనుక పాజిటివ్గా మాట్లాడి నెగిటివ్ మాట్లాడకుండా పాజిటివ్గా ఉంటే మటుకు ఇయర్ మంచి అద్భుత ఫలితాలు ఎండింగ్లో ఫ్రమ్ ఆగస్ట్ ఆన్వర్డ్స్. ఇంకా ఆగస్ట్ నుంచి ఇంకా చాలా ఉంది కదా మనకు. డిసెంబర్ అయితేనేమో ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఆగస్ట్ మార్దాకంటే ఇంకా 4-5 నెలలు ఉంది. ఇంకా ఇంచుమించుగా పంచాంగం భాషలో చెప్పండి ఉత్తరార్థం బాగుందని చెప్పొచ్చు. మొదట్లో కొద్ది కొద్దిగా స్ట్రగల్ ఉన్నా కూడా ఉత్తరార్థం అంటే నెక్స్ట్ 6 months, హాఫ్ ఇయర్లీ అంటే నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ, సినిమా భాష చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత అని చెప్పొచ్చు. ఎండ్ రిజల్ట్ బాగుంటాయి. అది కూడా మనకు ఒక తృప్తినిస్తుంది. అమ్మాయి మొత్తం ఈరోజు కష్టపడితే ఎండ్ రిజల్ట్ వచ్చింది, ఇవాళంతా పొద్దున్నుంచి కష్టపడి సాయంత్రం మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. 3 గంటల క్రికెట్ ఆడితే ఇండియా గెలుస్తుంది అమ్మయ్య, ఓంచారాహే మేరే జెండాను పైన చూపించవచ్చు. ఆ 3 గంటలు కొంత ఆడాలి కదా, కానీ మొత్తం మీద విజయం వస్తుంది. కాబట్టి కుంభరాశికి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. మరొక రాశి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీంట్లో మీకు ప్లేలిస్ట్లో పెట్టాం కాబట్టి అన్ని రాశులు దీంట్లో చూడొచ్చు. సెలవు, మీ ముదిగొండ గోపికృష్ణ.